Hi everyone, welcome to Cric Chat with Venkatesh. South Africa lo Indian cricket team jarapalsina tour danger lo padindi. As of now, tour is very much on. Kani danger aithe unnadi, doubts aithe kachithanga unnai. Endukante South Africa lo taajaga oka kotta COVID variant bayata padindi. Adi koncham ibbandi pedta undi. Adi andarni akkada chaala cases perugutha unnai. Taajaga entante Netherlands team akkada ODI series aadutundi. ఫస్ట్ మ్యాచ్ తర్వాత వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనకు అనిపిస్తుంది. అలాగే ఇండియన్ టీం కూడా, ఇండియన్ క్రికెట్ బోర్డు కూడా సౌత్ ఆఫ్రికన్ బోర్డుతో టచ్లో ఉంది. ఏంటి అక్కడ కోవిడ్ పరిస్థితి ఏంటి, మా టీం వస్తే అక్కడ సేఫ్గానే ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మన ఇండియా ఏ టీం సౌత్ ఆఫ్రికాలో ఆడుతున్నారు మనకు తెలుసు. ఫస్ట్ 4-day మ్యాచ్ వర్షం వల్ల పూర్తి స్థాయిలో జరగలేదు, బట్ ఇంకా 2-4-day మ్యాచెస్ అక్కడ ఆడాల్సి ఉంది. మన టీం 29th నుంచి సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో వాళ్ళు కూడా కొనసాగుతారా లేదా, వెన్యూ అయితే సేమ్ వెన్యూ, బబుల్లో ఉంటారు వాళ్ళు, ట్రావెలింగ్ అయితే ఉండదు కాబట్టి రైట్ నౌ దే ఆర్ సేఫ్. బట్ ఆ టూర్ కూడా కొనసాగుతుందా. ఇండియన్ సీనియర్ టీం అంటే మన టెస్ట్ టీం December 8th కానీ 9th కానీ బయలుదేరి సౌత్ ఆఫ్రికా వెళ్తుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్ అగేన్స్ట్ న్యూజిలాండ్. అవర్ టెస్ట్ టీమ్ విల్ ఫ్లై టు సౌత్ ఆఫ్రికా. వెళ్ళడం అయితే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తారు, మామూలు ఫ్లైట్లో వెళ్ళరు, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తారు, సేఫ్గా బబుల్లో ఉంటారు. ఈవెన్ ఆ టూర్ ఐటనరీ కూడా మీరు చూస్తే ఏంటంటే ఓన్లీ వన్ ఇంటర్నల్ ట్రావెల్ ఫ్లైట్ ట్రావెల్ ఒకే ఒక్క దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయి, జోహన్నెస్బర్గ్ అండ్ సెంచూరియన్, ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి 50-60 కిలోమీటర్ల దూరంలో. సో అందుకని ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ కోసం మన టీం బై రోడ్ వెళ్తారు. సో ఫ్లైట్లో ఎక్కాల్సిన అవసరం లేదు, బబుల్ టు బబుల్ బబుల్లోనే ఉంటారు కాబట్టి ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ విషయంలో ఎలాంటి ట్రావెల్ ఫ్లైట్ ట్రావెల్ అయితే ఉండదు. ఆ తర్వాత 3rd టెస్ట్ మ్యాచ్ మాత్రం కేప్ టౌన్ వెళ్తారు. ఈ జోహన్నెస్బర్గ్, ప్రిటోరియా, అదే సెంచూరియన్ ఇవన్నీ సౌత్ ఆఫ్రికా టాప్లో ఉంటే, నార్త్లో ఉంటే, కేప్ టౌన్ డౌన్ సౌత్లో ఉంది, అక్కడికి మాత్రం వాళ్ళు బై ఫ్లైట్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఒకటే ట్రావెల్ కేప్ టౌన్లో 3rd టెస్ట్ ఆడిన తర్వాత 3 1డేలు 4 T20s ఉన్నాయి, అవన్నీ కూడా కేప్ టౌన్ అండ్ పార్ల్ 2 వెన్యూస్లో జరుగుతాయి. పార్ల్ కేప్ టౌన్ కూడా పక్క పక్కనే ఉన్నాయి, 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సో రోడ్ ట్రావెలే ఉంటుంది. సో వైట్ బాల్ క్రికెట్ అంతా 3rd టెస్ట్ మ్యాచ్ అన్నీ కూడా కేప్ టౌన్లో జరుగుతాయి, తర్వాత పార్ల్ అండ్ కేప్ టౌన్లో జరుగుతాయి కాబట్టి పెద్దగా మన వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు. సో ఆ రకంగా తీసుకుంటే ఏంటంటే టీమ్ విల్ బి సేఫ్ అని అనుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ టూర్ ఈజ్ ఆన్ అని చెప్తున్నారు బీసీసీఐ అయితే చెప్తున్నారు. టెలిగ్రాఫ్ పత్రికతో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగులీ కూడా మాట్లాడినట్టుగా వాళ్ళు రాశారు. సౌరవ్ గంగులీ, మేము డిస్కషన్ విత్ ది సౌత్ ఆఫ్రికన్ అఫీషియల్స్ అని చెప్పి సౌరవ్ గంగులీ చెప్పాడు. యాజ్ ఆఫ్ నౌ టూర్ ఈజ్ ఆన్ అన్నట్టుగానే చెప్తున్నారు, కానీ డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ వేరియంట్ చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి రాలంటప్పుడు టూర్ జరపాలా అనేది ఒక సందేహం. జరగకపోతే మాత్రం డెఫినెట్లీ మనందరికీ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవడానికి ఇండియాకి ఇది గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇస్ ది ఓన్లీ కంట్రీ, మనం టెస్ట్ మ్యాచ్లు ఆడే దేశాల్లో సౌత్ ఆఫ్రికాతోనే మనం ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళ గడ్డ మీద టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఇప్పటివరకు 5-6 ఆడాం, దాంట్లో ఒకసారి డ్రా చేసుకున్నాం, కానీ మిగతా అన్నిసార్లు ఇంక్లూడింగ్ రీసెంట్ టూర్ 2018లో మనం వెళ్ళినప్పుడు కూడా మనకు అక్కడ ఓటమి ఎదురైంది. 2-1తో ఆ సిరీస్ ఓడిపోయాం, నేరోగా ఓడిపోయాం బట్ 2-1తో ఓడిపోయాం ఆ సిరీస్. సో అక్కడ గెలవడం అదొక్కటే మనకి ఫైనల్ ఫ్రాంటియర్గా మిగిలింది. ఆస్ట్రేలియాలో కూడా వరుసగా 2 సార్లు, గతంలో ఆస్ట్రేలియాలో కూడా గెలలేదు కానీ వరుసగా 2 సార్లు మనం ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్లు గెలిచాం రీసెంట్ పాస్ట్లో. కానీ సౌత్ ఆఫ్రికా రిమైన్స్ ది ఓన్లీ కంట్రీ. జింబాబ్వేలో కూడా ఒక సిరీస్ గెలిచాం, అక్కడ కూడా మనకి ఇబ్బంది ఎదురైంది, కానీ లాస్ట్ సిరీస్ అది ఇంకా 2005 జింబాబ్వేలో కూడా మనం టెస్ట్ సిరీస్ గెలిచాం. కానీ ఈవెన్ పాకిస్తాన్లో 2004లో గెలిచాం సౌరవ్ గంగులీ క్యాప్టెన్సీలో, సౌరవ్ గంగులీ ద్రావిడ్ క్యాప్టెన్సీలో. బట్ ఇన్ సౌత్ ఆఫ్రికా వీర్ యట్ టు విన్ ఎ టెస్ట్ సిరీస్. ఆడేది తక్కువే కానీ గెలవలేదు ఇంతవరకు. కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మనం, ఎందుకంటే ఈవెన్ శ్రీలంక కూడా 2019లో సౌత్ ఆఫ్రికాలో ఓడించింది మనకి. ఆ కుశాల్ పెరేరా ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది, బ్యాక్ టు ద వాల్ ఇన్నింగ్స్, 2-0తో వాళ్ళు గెలిచారు అప్పుడు. ఇండియాకి ఇది ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అంత స్ట్రాంగ్ లేదు, బౌలింగ్లో ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారు కానీ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ అనేది వాళ్ళకి లేదు కాబట్టి ఇది
బెస్ట్ ఆపర్చునిటీ ఇండియాకి టెస్ట్ సిరీస్ గెలవడానికి. మరి ఈ కోవిడ్ కారణంగా సిరీస్ రద్దు అయితే చాలా ఇబ్బంది పడవచ్చు. లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు కూడా టీం అంత స్ట్రాంగ్గా లేదు, బట్ ఎట్ దట్ టైమ్ డివిలియర్స్ వాజ్ దేర్, హషీమ్ ఆమ్లా, ఫ్యాఫ్ డూ ప్లసీ వీళ్ళందరూ టెస్ట్ క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు వీళ్ళెవ్వరు లేరు టెస్ట్లో, బ్యాటింగ్ లేదు. బౌలింగ్లో కూడా అప్పుడు రబాడాతో పాటు మార్నీ మార్కల్, వెర్నన్ ఫిలాండర్ లాంటి టాప్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు. ఇప్పుడు కోర్స్ ఇప్పుడు బౌలింగ్లో ఇప్పటికీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, కానీ బ్యాటింగ్లో మాత్రం అంత చెప్పుకోదగ్గ బ్యాటింగ్ లైనప్ లేదు. కాబట్టి ఇండియాకి గోల్డెన్ ఆపర్చునిటీ మొట్టమొదటి టెస్ట్ సిరీస్ గెలవడానికి. లెట్ అస్ హోప్ దట్ దిస్ టూర్ విల్ గో ఆన్, ది షో మస్ట్ గో ఆన్. ఏమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్.